భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు చేరడంతో 52 అడుగులకు చేరువలో ఉంది. 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. 12 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదలవుతుంది. దీంతో గోదావరి నదీ తీరంలో ఉన్న నిర్మాణాలు మునిగిపోయాయి. అందుకు సంబంధించి మరింత సమాచారం భద్రాచలం నుంచి కదిర అందిస్తారు. వద్ద గోదావరి గంటగంటకు క్రమంగా పెరుగుతూ ఉంది. దాని కారణంగా ప్రస్తుతం గోదావరి నీటి మట్టం వచ్చేసి 52 అడుగులకు చేరువలో ఉంది. అయితే మనం ప్రస్తుతం చూడొచ్చు, కరకట్ట పక్కనే ప్రవహిస్తున్న గోదావరి నదీ తీరంలో ఉన్నాం. ఇక్కడ మీకు ఆ విజువల్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏదైతే స్కేల్ మీటర్స్ ఉందో ఆ విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం 52 అడుగులకు చెరువులో గోదావరి నీటి మట్టం అనేది కొనసాగుతూ ఉంది. అయితే నిన్నటి నుంచి 1వ ప్రమాద హెచ్చరిక నుంచి 2వ ప్రమాద హెచ్చరికను అధిగమించిన తర్వాత కూడా గోదావరి ప్రవహిస్తూనే ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలే దీనికి కారణంగా ప్రత్యేకించి తెలుస్తూ ఉంది. అయితే అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి ప్రదేశాలతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పుడు ప్రస్తుతం గోదావరి వద్ద నీటి మట్టం అనేది క్రమేపీ పెరుగుతూ ఉంది. దాని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం 52 అడుగులకు చేరువలో ఉంది. 52 అడుగులకు చేరువలో ఉన్న తర్వాత 53 అడుగులకు ఒకవేళ చేరినట్లయితే ఖచ్చితంగా 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే 55 అడుగులకు వరకు గోదావరి ప్రవాహం ఉంటుందని చెప్పేసి అధికారులు ఫోర్కాస్టింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అయితే భద్రాచలం ఏదైతే గోదావరి ఉందో గోదావరిలో ఇక్కడ కరెంటు సప్లై కోసం అని చెప్పేసి ఇక్కడ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క విద్యుత్ స్తంభం హైట్ వచ్చేసి 55 అడుగులు ఉంటుంది. 55 అడుగులు ఉన్న విద్యుత్ స్తంభాలు ఒక 2 అడుగులు ఉన్నట్లయితే అవి కూడా మునిగిపోయే అవకాశం ఉంది. కొన్ని లోతట్టు ప్రాంతంలో ఉన్న స్తంభాలు పూర్తిగా మునిగిపోయాయి. విద్యుత్ తీగలకు కూడా ఈ వర్షం నీరు తగులుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు, నీళ్లలో 55 అడుగుల దూరంలో ఏదైతే ఉందో అక్కడ ఇప్పటికే మునిగిపోయాయి. అన్ని విద్యుత్ తీగలన్నీ కూడా కిందకి వేలాడాయి, అన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అటు పడవలను కూడా సిద్ధం చేశారు. పడవలను లాంచీలని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా అవాంఛనీయ సంఘటన లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని వినియోగించుకోవడం కోసం వాటిని అక్కడ సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే చూస్తే స్లూయిస్ లీకేజ్ అయ్యి కరకట్ట దగ్గర ఇబ్బందికర వాతావరణం ఉండాల్సింది, కానీ అధికారులు తీసుకున్న చొరవ వల్ల ఆ స్లూయిస్లో లీకేజ్ అనేది లేదు. నిన్నటి నుంచి చూస్తే అక్కడ మోటార్లు అనేవి నడుస్తూ ఉన్నాయి. దాదాపుగా 950 HP మోటార్లను అక్కడ ఏర్పాటు చేశారు. దాని కారణంగా ఆ విస్తా కాంప్లెక్స్లో ఉన్న ఏదైతే వరద నీరు వస్తుందో ఆ విస్తా కాంప్లెక్స్లో ఉన్న నీటిని మొత్తాన్ని కూడా తోడి గోదావరిలోకి పంపిస్తుంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి సుభాష్ నగర్, అదేవిధంగా అశోక్ నగర్ కాలనీలు, కొత్త కాలనీలు ఇవన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలాన్ని చుట్టుముట్టి ేసింది. ఇప్పటికే చూస్తే దుమ్ముగూడెం, చర్ల మండలాలకు అటు రాకపోకల్ని నిలిపేయడం జరిగింది. అక్కడ అంతరాయం కలుగుతూ ఉంది. ప్రస్తుతం తూర్భాగ దగ్గర ఇటు పురుషోత్తపట్నం వద్ద రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉంది. ఒకవైపు చూస్తే దుమ్ముగూడెంలోని పర్ణశాల వద్ద సీతమ్మ వాగు పొంగి పొరులుతూ ఉంది. దాని కారణంగా అక్కడ సీతమ్మ వారి చీరలు, అదేవిధంగా స్వామివారి సింహాసనం రెండు కూడా నీట మునిగిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అన్ని చోట్ల కూడా జల దిగ్బంధంలో ఉందని చెప్పాలి. వర్షమైతే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ కురవట్లేదు, కానీ కురిసిన వర్షం అదేవిధంగా వరదల కారణంగా గోదావరి నీటి మట్టం అనేది క్రమేపీ పెరుగుతూ ఉంది. దీని కారణంగా భద్రాచలం మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉంది. అయితే ప్రత్యేకించి భద్రాచలంలో రామాలయం చుట్టూ వరద చుట్టుముట్టేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు మన విజువల్స్లో చూడవచ్చు, ఇక్కడ కళ్యాణకట్ట ఉంది, ఇక్కడ కేశఖండన అనేది జరుగుతుంటుంది. ఇక్కడ కేశఖండన జరిగేటప్పుడు ఇక్కడ నీలాలు సమర్పించిన తర్వాత ఇక్కడ మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత గోదావరి నదిలో దాని తర్వాత స్వామివారిని దర్శించుకునేది ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ కేశఖండన స్లాబ్ కూడా మొత్తం మునిగిపోవడం జరిగింది. ఇక్కడ రాకపోకలను నిలిపివేశారు. ఇక్కడ సిఆర్పిఎఫ్ బలగాలను కూడా ఇక్కడ మోహరించి ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. కనీసం ఇక్కడ ఎవరైనా పర్యాటకులు వచ్చి ఫోటోలు దిగుదామన్నా ఇక్కడ ఎలో లేదని చెప్పారు. ఒకవేళ హెచ్చరిక బోర్డులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా లోపలికి ఎవరు ఎలో లేదని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రజలకు సంబంధించిన ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ఒక అంచనాకు వేస్తున్నారు. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చి అధికారులతో రివ్యూ ఏర్పాటు చేశారు. వారితో మాట్లాడి ఏ స్థాయిలో వరద ప్రవహిస్తుంది, ఒకవేళ స్థాయి పెరిగితే దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఒకవేళ స్థాయి పెరిగినట్లయితే దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉంటే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లోతట్టు ప్రాంత వాసుల్ని ఎక్కడికి తీసుకెళ్లాలి, ఎక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేశారు. అదేవిధంగా అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వం తరఫున మాట్లాడి ఎటువంటి నష్టం జరగకుండా అదేవిధంగా అధికారులను కూడా ఎక్కువ మందిని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా చూస్తానని చెప్పేసి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి
సంబంధించి అన్ని పునరావాస కేంద్రాలు, అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఎక్కడైతే వరద ప్రవాహం ఉంటుందో, ఆ వరద ప్రవాహం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మొత్తం బ్లీచింగ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ వరద వస్తుంది కాబట్టి వరదతో పాటుగా జెమ్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇప్పటికే బ్లీచింగ్ పౌడర్ని చల్లటం జరిగింది. అయితే వరద తగ్గిన తర్వాత అనేక మందికి వ్యాధులు వస్తాయి, ఇక్కడ సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని చోట్ల బ్లీచింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా సమీప గ్రామాలన్నింటిలో కూడా బ్లీచింగ్ చేస్తూ ఉన్నారు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. అనేక రకాల టెస్టులు చేయడానికి కూడా ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఇప్పుడు ఏదైతే మనం చెప్పాము, ఇక్కడ కళ్యాణకట్ట అంటారు దీన్ని, కళ్యాణకట్ట పిల్లర్స్ అన్ని కూడా నీట మునిగిపోవడం జరిగింది. కళ్యాణకట్ట కిందనే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, కానీ అలాంటి కళ్యాణకట్ట కూడా మునిగిపోవడంతో ఇక్కడ ఎలాంటి పరిస్థితి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి అధికారులు అయితే ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, అదేవిధంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్తో పాటు ఇక్కడ ఉన్న పీఓ రాహుల్ ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా వైద్య సంబంధించిన ఇబ్బందులు కలగకుండా, ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో వ్యాధులు బారిన పడి ఉన్న వారికి అన్ని రకాల సౌకర్యాలు, వారికి సంబంధించిన ట్యాబ్లెట్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వరద తగ్గాలి అంటే ఖచ్చితంగా వర్షం తగ్గాలి అని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే వర్షం తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. 55 అడుగుల తర్వాత లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మునిగిపోతుంది అని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. అయితే దీని చుట్టూ కరకట్ట లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించారు. ఆ కరకట్ట కొనసాగింపు కార్యక్రమం అనేది నడుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం మట్టి అక్కడ తోలిన తర్వాత దాన్ని మొత్తం సిద్ధం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కన్స్ట్రక్షన్ కార్యక్రమం అనేది నడుస్తుంది. అయితే దాని కారణంగా కొంత భద్రాచలం టౌన్లోకి ఇప్పటి వరకు నీళ్లు రాలేదని చెప్పాలి. అయితే ప్రస్తుతం భద్రాచలంలో వర్షం లేకపోవడం వల్ల కొంత భద్రాచలం వాసులందరూ సేఫ్ జోన్లోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగానే గోదావరికి వరద పోటెత్తా ఉంది. దాని కారణంగా ఇక్కడ వరద నీటి మట్టం ఎక్కువగా పెరుగుతూ ఉంది. దానికి సంబంధించి తాలిపేరుకు భారీగా వరద నీరు అనేది వస్తూ ఉంది. ప్రతి గంటకి దాన్ని 25 గేట్లు ఎత్తిన తర్వాత 50,000 క్యూసెక్కుల నీటిని దిగు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రతి గంటకి 1,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాని కారణంగా ఇటు భద్రాచలంలో నీటి మట్టం అనేది క్రమేపీ పెరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అక్కడ తాలిపేరు వద్ద కూడా వరద తాకిడి కొంత తగ్గినట్టుకు తెలుస్తూ ఉంది. 53 అడుగులకు చేరిన తర్వాత 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అదుపులోకి తీసుకురావాలని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తే దాదాపుగా 1వ ప్రమాద హెచ్చరిక నుంచి ఇప్పటి వరకు చూస్తే 3వ ప్రమాద హెచ్చరిక వరకు కూడా 26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తే 3వ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భద్రాచలం మొత్తం కూడా చుట్టుపక్కల ఏ అయితే గ్రామాలు ఉన్నాయో, మండలాలు ఉన్నాయో, వాటికి రాకపోకలు తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంది. ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితి, అవతల ఉన్న వాళ్ళు ఇటు రాలేని పరిస్థితి, కొంతమందికి వైద్యానికి సంబంధించిన ఎమర్జెన్సీ ఉంటే కూడా లోపలికి రాలేని పరిస్థితి కాబట్టి వాళ్ళందరికీ అక్కడ వైద్య సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అన్ని గ్రామాల్లో అధికారులు పర్యటిస్తూ ఉన్నారు. ఇది మొత్తంగా భద్రాచలం వద్ద ఫ్లడ్కి సంబంధించిన అప్డేట్స్.